ఒక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. Jeans, king of all game shows, version 2.0. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం 36 లక్షలు. అడ్డగాడిది లాగా కెమెరాకి అడ్డంగా ఎందుకు వచ్చావు నువ్వు? ఎప్పుడైనా మనం వస్తే ఒక బ్రాండ్ ఉండాలి, ఒక రిధమ్ ఉండాలి, ఒక జిల్లు ఉండాలి. అలాంటి ఇంత సింపుల్ స్కింతేనా మీరు చేసేది? ప్రతి శనివారం సుమ జీన్స్ షోలో వచ్చేటప్పుడు ఒక ఎంట్రీ ఉంటుంది, ఏదైనా ఒక స్పీచ్ చెప్తుంది, లేదంటే ఏదైనా ఒక పంచ్ డైలాగ్ వస్తుంది అనుకుంటూ ఉంటారు కదా. అవునక్క, ఈ రోజు దాన్ని బ్రేక్ చేయడమే మన డిఫరెన్స్ అన్నమాట. అది ఇప్పుడు మనం బ్రేక్ చేయాలక్క, కంపల్సరీ కంపల్సరీ బ్రేక్ చేద్దాం. ఇట్రా నేను బ్రేక్ చేస్తాను. నేను ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఇవాళ నేనేమి నేర్చుకొని రాలేదు. మేము నేర్పిస్తాం ఇప్పుడు. నేర్పించు. ఏం చేస్తున్నావు? బ్రేక్ చేయాలి ఇప్పుడు. నేను ఏమైనా పవన్ కళ్యాణ్ లాగా కరాటే కుంఫు నేర్చుకున్నావు అనుకుంటున్నావా? నేర్చుకోపోయినా మనతో ఎదక్క, మనం బ్రాండ్ కదా. చాలా ఇంకా కావాలా? చాలా కాయగా. నువ్వేమైనా కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నావా? అవును, గట్టిగా ఉన్నాయి, చెక్ చేయడానికి తీసుకొచ్చాను. వెళ్ళి పని చూడు. బ్రేకింగ్ ఈవెంట్స్ అన్ని అయిపోయాయి కాబట్టి ఇక సెలబ్రిటీల్ని పిలిచేద్దాము. ఈ రోజు మన గేమ్ షో ఆడడానికి వచ్చేస్తున్నటువంటి సెలబ్రిటీ మాధవీ లత అలాంగ్ విత్ అలీ. ఓకే కదా అని పీకేస్తే మేము మళ్ళీ పంపిస్తాం. సరే, నో ప్రాబ్లం, నైస్ మెసేజ్. మరి నీతో పాటు మాధవి కూడా రావాలి, మీరిద్దరు కలిసి రాలేదా? కలిసి వచ్చింది కదా. వస్తే కలిసి తీసుకురావచ్చు కదా. లేడీస్ అంటే కొంచెం మేకప్ చేయాలి కదా, టైం పడుతుంది. ఏయ్, డోంట్ టాక్ అబౌట్ ఆడర్ లేడీస్ లైక్ దట్. ఐ విల్ కాల్ మాధవి లత, ప్లీజ్ కమ్. క్లీన్ చేసావు, అక్కడ క్లీన్ చేయలేదు. ఇందుకనే అమ్మాయిల వల్ల ఎన్ని ఉపయోగాలు కదా, స్వచ్ఛ భారత్ కూడా మనం చేస్తూ ఉంటాం. మరి అబ్బాయిలు ఆ ప్యాంటు తో ఏమైనా ఎగురుతుందా? నెక్స్ట్ షోకి లుంగి వేసుకుని వస్తా, నేను కూడా వెళ్ళి తిప్తా. ఏ ఒక్కసారి ఉండు, నువ్వు అక్కడ ఉండు. ఏ నువ్వు చూసా చూసా పాటకు ఒకసారి చేయి చూద్దాం, ఎట్లా చేస్తావు.
లోకి వెళ్లే ముందు మీ ఫోటోస్ కొన్ని ఉన్నాయి మా దగ్గర, అది చూద్దాం. మా స్టూడెంట్స్ కామెంట్స్ పాస్ చేస్తారు. పెళ్ళైనగా భర్తతో ఎలా భరించాలో ఇప్పుడే ట్రైనింగ్ అవుతుంది. అంటే మీ అబ్బాయిలందరూ దున్నపోతులనా? పాలు పితకమని పంపిస్తే ఎక్కడ పిండాలి తెలియక చౌలు పిండుతుంది. నాకుండాల్సిన కొమ్ములు దానికున్నాయి ఎంత చూస్తుంది. నీకుండాల్సిన తోక దానికి ఉంది చూసావా? సైడ్ బిజినెస్ కోసం అవన్నీ తీసి అమ్ముతుంది. మిగిలినవన్నీ నా తర్వాత రేపు వచ్చి చెప్పు, నేను ఇక్కడే ఉంటా, ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, బయట ఉక్కపోస్తుంది అని చెప్పి అందులో నుండి గాలి వస్తుంది కదా, అది అయితే అయిపోతుంది అని చెప్పి అది తీస్తుంది. మేకప్ కిట్ ఉందా లేదా అని వెతుక్కుంటున్నారు. లేదు, కలెక్షన్ మొత్తం అయిపోయింది. సదుగుంది ఇంటికి వెళ్తుంది, సదుగుంది ఇంటికి వెళ్తుంది. లైఫ్ లో ముందుకెళ్ళాలనే ట్రై చేస్తుంది. ధ్యానంలో ఉన్న ఆలీ బాబా సన్నీ లియోన్ కోసం జపం చేస్తున్న ఆలీ. ఓ, అంటే పూర్వం మహర్షులు తపస్సు చేస్తే రంభ ఊర్వశి మేనకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు నేను చేస్తే సన్నీ లియోన్ వస్తుందని. అలీ గారు చాలా ఫుల్ గా తాగేసి అలా మేనేజ్ చేస్తున్నారు. కళ్ళు నెత్తికెక్కినాయి అంటే అదే. స్పెచ్ పెట్టుకోవాలంటే స్టైల్ అట్లానే. ఇట్లానా? ఇదిగో ఎట్లా పెట్టావు, ఒకసారి పెట్టి చూపించి మళ్ళీ. అమ్మాయి కొట్టినందుకు మూతి వంకరైంది. మాధవి లత మేకప్ లేకుండా చూసి అలా అయిపోయారు. కాదు, నేను చెప్తా, నన్ను మేకప్ లో చూసి అలా అయ్యారు. మేకప్ లో చూస్తే అలా ఉందంటే మేకప్ లేకుండా. ఎందుకంటే ఇంతవరకు నేను ఏ మూవీలో మేకప్ వేసుకోలేదు కదా. మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఏదో నేనే బిస్కెట్లు వేస్తాను అనుకుంటే మాధవీలత ఫ్యాక్టరీ పెట్టుకున్నట్టుంది. సరే, మన పిక్చర్స్ అన్ని అయిపోయాయి, ఇక గేమ్ లోకి వచ్చేద్దాము. ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ బొమ్మరిల్లు జాక్పాట్ రౌండ్. 4 కరెక్ట్ గా ఆడితే 36 లక్షలు వస్తాయి. సో మీకు అడ్వాన్స్ కావాలి కదా, తీసుకోండి ఇప్పుడు 1 లక్ష రూపాయలు. జీన్స్ లో మన ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. పిల్లలు వచ్చేయండి. చేసినప్పుడంతా మీకు 25,000 ఇస్తాం. రాంగ్ మ్యాచ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇవ్వాలి. అలా మీరు 3 కరెక్ట్ మ్యాచెస్ చేస్తే మీకు బోనస్ గా ఒక 25,000 ఇచ్చేస్తాం. ఓకే, సో ముందు మీరు ABCD లోంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేస్తారు? డి. ఓకే, పేరెంట్ డి. చైల్డ్ 1. Child 2. Child 3. Child 4. Child 5. Child 6. అందరిని చూసారు, ఇప్పుడు ఎవరు? 4. నోస్ అలానే ఉంది, నోస్ డ్రాప్ అట్లే ఉంది, ఐస్ కూడా అలానే ఉన్నాయి. మ్యాచ్ చేద్దామా? ఓకే, సో పేరెంట్ డి అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. No, we got it.
ఇవ్వండి ముందు నాకు. అండ్ అలాగే మీకు మంచి ర్యాపిడ్ ఫైర్ కూడా ఉంది. ముందు మాధవీలతో ర్యాపిడ్ ఫైర్ ఇలా తీసుకురండి స్టూడెంట్స్. మీరు రాసింది అలీ పక్కన కాంబినేషన్ అనగానే అలీ ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేసావా? కామెడియన్ అలీ గారికి ఫోన్ చేసావా? ఫోన్ చేసిన మేనేజర్ ని అడిగాను. మీరు హైట్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు ఏమిటి? 3 అడుగులు ఉన్న హీల్స్ కొనుక్కోవడం, ప్రతి చోటకి స్టూల్ పట్టుకుని వెళ్ళడం. 6 ఇంచెస్ ఉన్న హీల్స్ కొనుక్కుంటా. ఫ్రాంక్నెస్ చూసారా? ఇండస్ట్రీ కోసమే నేర్చుకున్నవి ఏమిటి? పొట్టి బట్టలు వేసుకోవడం, అబద్ధాలు ఆడడం. అబద్ధాలు ఆడడం. బద్ధకం ఎక్కువ ఉంటే బ్రష్ చేయకుండా తింటారా? స్నానం చేయకుండా బయటికి వెళ్తారా? స్నానం చేయకుండా బయటకు వెళ్తాను. మీరు కూడా చేసి ఉంటారు లేదు? ప్రతిరోజు ఫ్రెష్ గా ప్రతి ఒక్కరిని హాయిగా నవ్వించే సుమ గారు అలా చేశారంట. అదేంటో తెలుసా? చలికాలం వస్తే ఈ చలిని ఎవరు భరిస్తారా బాబు అంటూ మళ్ళీ స్నానం కూడా చేయాలా అని స్నానం కూడా చేయకుండా పర్ఫ్యూమ్ తో మేనేజ్ చేస్తారట. ఇక సమ్మర్ లో ఎలాగో చేయాల్సిన అవసరం లేదు, ఎలాగో చెమట పడుతుంది, ఆ నీళ్లు తుడుచుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దేనికి టైం పెట్టారు? పూర్తిగా అమ్మాయిలాగా మారడానికి, అమ్మాయి వాయిస్ నేర్చుకోవడానికి. అమ్మాయిలాగా మారడానికి. బ్రేకింగ్ న్యూస్, మాధవీలత గురించిన మరికొన్ని నిజాలు. ఇది తెలిస్తే మీరు పూర్తిగా షాక్ అవుతారు. పూర్తిగా అమ్మాయిలా మారిన మాధవీలత. అలీకి మాస్ గర్ల్ లాగా లవ్ ప్రపోజ్ చేస్తారా? ధమ్కీ ఇస్తారా? ధమ్కీ అయితే ఇవ్వండి. కమాన్ ఇటు తిరగండి. లవ్ చేయడానికి ఏంది ప్రాబ్లం నీకు? కథలు పడుతున్నావు, కథలు పడినా కూడా ఏమనుకుంటున్నావు నీ గురించి? నిజం చెప్పిన తర్వాత ఎలా ప్రేమించమంటావు? అంతసేపు అలా ఉండకు, మేము భరించలేకపోతున్నాం. కొంచెం దించావా? నిన్ను ఇప్పుడు ఇట్లా కట్టేశారు. ఓకే, ఇలా కట్టేశారా? ఏం నేను బాలేనా? నిన్న గాపోర్ వెనకాల తిరిగిన, మొన్న ఆపోర్ వెనకాల తిరిగిన, ఇవాళ నా వెనకాల తిరగడానికి ఏంది నొప్పి నీకు? వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు. ఏ ఇక్కడ మా వాళ్ళందరూ చూస్తున్నారు, అందుకే ఇట్లా ఫుల్ డ్రెస్ వేసుకుని వచ్చినా. ఉన్న మీ నాన్నని పిలుస్తా ఒక్క నిమిషం. నాన్నగారు. క్యారెక్టర్ లో ఉండు, క్యారెక్టర్ లో ఉండు. మాధవీలతో ఎందుకు అట్లా చూస్తున్నావు? క్యారెక్టర్ ఉండు. నాన్నవి, నువ్వు నాన్నవి. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నాన్నగారు. ఫైటింగ్ ఇక్కడ కాదు, అక్కడ అయిపోయింది. ఓకే నాన్నగారు, మీరు వెళ్ళి అక్కడ నిలబడండి మైక్ ఇచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఏబిసి లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు? బి సెలెక్ట్ చేద్దామా? బియా? బి. పేరెంట్ బి. చైల్డ్ 1. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. 4. పేరెంట్ బి అండ్ చైల్డ్ 4 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. ఇందాక కూడా ఇదే అమ్మాయిని మ్యాచ్ చేశారు, రాంగ్ అయింది. అవును. సో ఈ ఒక్క అమ్మాయితోనే మీరు మొత్తం ఆడదాం అనుకుంటున్నారు? వావ్, వెరీ గుడ్. అవునా కదా, చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎవరు? ఏయా సియా? ఏ తీసుకుందాం? పేరెంట్ ఏ?
చైల్డ్ వన్, చైల్డ్ టూ, చైల్డ్ త్రీ, చైల్డ్ ఫైవ్, చైల్డ్ సిక్స్. ఫిక్స్ ఫిక్సా? ఫిక్స్. చైల్డ్ సిక్స్ అండ్ పేరెంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు, అవునా కాదా చూద్దాం. ఆడారు, ఒకటి చెప్పలేదు కాబట్టి మీకు ర్యాపిడ్ ఫైర్ ఉంది. ఆల్రెడీ నేను ఆడాగా, ఇప్పుడు మూడు ఉన్నాయి, అందులో ఒకటి చెప్పలేదు కదా అందుకని. ఇప్పుడు ఇది ఆలీకి. ఓకే, సీరియల్ మీద నీ ఒపీనియన్ ఏమిటి? జిడ్డు అంటుకుంటే ఓదలదు, ఏడుపు కొట్టు యాక్టింగ్. సెకండ్, ఏడుపు కొట్టు యాక్టింగ్. బ్రేకింగ్ న్యూస్, సీరియల్ అంటే ఏడుపు కొట్టు నిజాలు, ఏడుపు కొట్టు యాక్టింగ్ అని చెప్పినటువంటి ఆలీ. అందుకని ఈ మధ్య కాలంలో నేను సీరియల్స్ లో కనిపించడం లేదు, నేను సినిమాల్లో మాత్రమే చేస్తున్నాను అని చెప్పినటువంటి ఆలీ. అమ్మాయిలకి ఏం చెప్పి మోసం చేస్తారు, సీరియల్ ఛాన్స్ ఇప్పిస్తానన్నా సినిమా ఛాన్స్ ఇప్పిస్తానన్నా? అయ్యో, ఎప్పుడు చేయలేదు. చెప్పైతే ఈసారి సీరియల్ అంటే పడదనుకుంటున్నా, అమ్మాయిలు సినిమాలు చెప్పాల్సి వస్తుంది. బ్రేకింగ్ న్యూస్, సినిమా ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పి ఇప్పటికే చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసినటువంటి ఆలీ, ఈ నిజాలు జీన్స్ షోలో బయటపడ్డాయి. మీ పెళ్ళానికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి? మీతో పాటు మందు కంపెనీ ఇవ్వాలా? ఫుల్ తాగిన స్టాండర్డ్ గా ఉండాలా? ఫుల్ తాగిన స్టాండర్డ్ గా ఉండాలి. బ్రేకింగ్ న్యూస్, ఆలీ ఎలాంటి పెళ్ళాన్ని కోరుకుంటున్నాడు ఈ రోజు జీన్స్ షోలో చెప్పడం జరిగింది. నాకు కావాల్సినటువంటి పెళ్ళం ఫుల్ గా మందు కొట్టాలి, కానీ కొట్టిన స్టాండర్డ్ గా ఉండాలి అని చెప్పినటువంటి ఆలీ. ఇండస్ట్రీలో మీకున్న బ్రాండ్ ఏమిటి? ఏ అమ్మాయిని వదలడు, ఆంటీలని కూడా వదలడు. ఫస్ట్దే బెటర్ అనుకుంటే ఫస్ట్దే చెప్పేసి అట్లీస్ట్ క్రేజ్ అని ఉంటుంది. ఆలీ గురించిన మరో బ్రేకింగ్ న్యూస్, ఇండస్ట్రీలో ఏ అమ్మాయిని వదలని ఆలీ, ప్రతి అమ్మాయితోనూ ఫ్లర్ట్ చేసి దొరికిపోయినటువంటి ఆలీ. మీ సిక్స్ ప్యాక్స్ ముందు ఏ హీరో పనికిరాడు, సునీల నవదీప? సిక్స్ ప్యాక్ ఉందా? ఉందా? మాకు ఎట్లా తెలుస్తుంది? అది క్వశ్చన్ ఎందుకు రాశారు? తెలుసు కాబట్టి రాశారు. యు వాంట్ టు సీ సిక్స్ బ్యాక్? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? స్టిక్కర్స్ తీసుకోండి. ఆ సిక్స్ బ్యాక్? నేను కమ్మింగ్ అప్ లో వేసుకోవడానికి ఏమైనా ఉంటదేమో అనుకున్నా. ఏ హీరో పనికిరాడు, సునీల నవదీప? ఆ సునీల్ గారు సిక్స్ ప్యాక్ చేశారు, నవదీప్ చేయలే, సో నవదీప్ అంట. బ్రేకింగ్ న్యూస్, నా సిక్స్ ప్యాక్ ముందు నవదీప్ పనికిరాడు అని చెప్పిన ఆలీ. హ్యాపీ అమ్మా, కళ్ళు తెల్లబడ్డాయా? వచ్చిందేమో మొత్తం ఆడబాచ్ ఎక్కువ వచ్చారు, చూపియాలి చూపియాలంట. మాధవీలతో డ్యూయెట్ చేస్తావా, సాల్సా చేస్తావా? డ్యూయెట్ చేస్తా. చేయి. ఫస్ట్ టైం కలిసినా ఏదో చాలా సంవత్సరాల అనుబంధం ఉన్నట్టు డాన్స్ చేశారు. ఇలాంటి డాన్స్ ఏంటంటే నేను సాల్సా చెప్పాడు కదా, కొంచెం టచింగ్ టచింగ్ డాన్స్ చేసి. నాకు సాల్సా రాదుగా. నీకు రాదా? అసలు ఎవరికైనా సాల్సా వచ్చా? అమ్మాయిలు వాళ్ళకి రాదు, నీతో చేయాలని వచ్చి వచ్చి అంటున్నారు.
ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు రండమ్మా. హే బాబు హే బాబు చేయాలి రా హంగామా. ఆ వయస రాజుకొని తగతిమి అడుగులు వేసుకొని కమకమక నటన మాడునరు. చిలిమిలి పెదవుల యుగల గీతములు నిగ నిగ తనువుల సెగల రాగములు మెరుపుల మెరుపుల పులుపు చూపుకుంటా. సాయిరా సాయిరా సాల్సా సాల్సా. ఒకప్పుడు అమ్మాయిలు ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు అబ్బాయిలు ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఆచు వయసా కాదు, ఎవరో ఒక అమ్మాయి వస్తుంది అనుకుంటే ఒక లైన్ అయింది ఇక్కడ. మీరేంటి టికెట్ తీసుకుంటున్నారు ఇక్కడ? నీ వల్ల నాకు ఇవాళ కొంచెం సేల్ అయింది ఇక్కడ. మీ దగ్గర ఇప్పుడు క్యాష్ 1,25,000 ఉంది. వర్షన్ 2.0 కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లో మన నెక్స్ట్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్. ఓకే, ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, వాళ్ళ తాలూకు పిక్చర్ ఎవరిదైనా చూపిస్తాము, మీరు మ్యాచ్ చేయాలి. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 వెనక్కి ఇచ్చేయాలి. అండ్ అవునన్నా కాదన్నా అనే ఒక రౌండ్ ఆడాలి. మూడు కరెక్ట్ గా మీరు ఆన్సర్ చేస్తే మీకు ఎక్స్ట్రా బోనస్ గా ఇంకో 50,000 ఇస్తాం. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక డైరెక్టర్ కూతురు. ఆప్షన్ ఏ వంశీ పైడిపల్లి, బి సుకుమార్, సి శ్రీను వైట్ల, అండ్ డి మారుతి. మారుతి. ఓకే, మారుతి గారి పిక్చర్ పక్కన పెట్టండి. మారుతి గారితో మ్యాచ్ చేశారు, అవునా కాదా చూద్దాం. చూద్దాం. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. సో ఇవ్వండి ఇవ్వండి 25,000 ఇవ్వండి నాకు. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా అనే గేమ్ ఆడబోతున్నాము. మాధవీలత, మీ ఆన్సర్స్ అవును అయినట్టయితే ఆలీని కొంచెం ఇలా వంగమని చెప్పి జింతాక్ జింతాక్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మీ అవునులకి మీరేం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు ఓన్లీ మాధవీలత ఆడుతున్నారు. నీకు మగవాళ్ళంటే కోపం, నీకు చిన్నప్పుడే లవ్ లెటర్స్ వచ్చేవి, నీకు ఒక అబ్బాయి మీద కసు ఉంది, నీకు కాబోయేవాడు ఆలీలా ఉండాలి. నాకు తెల్లగా ఉండే మగాళ్ళు నచ్చరుగా. అవునా? ఏ కమాన్ నల్ల బాయ్స్, నీకు 10,000 ఉన్నాయి చేతికి. నీకు ఒక ముక్కు రెండు కాళ్ళు ఒక మూతి. కావాలని నువ్వు చేస్తాడు, నువ్వు కొడుతుండు, నాకు తెలుసు, నాకు అర్థమైపోయింది ఈ ఉద్దేశం. మనం ముంబై సిటీలో ఉన్నాము. కాదు కదా, మనం జీన్స్ ఆడుతున్నాము. మేము జీన్స్ ఆడట్లే, గేమ్ ఆడుతున్నాం. చింత
నిద్ర వస్తే కళ్ళు మూసుకొని పడుకుంటావు. నీ అవునన్నా కాదన్నా అయిపోయింది ఇప్పుడు నీకు. నీ ఆన్సర్ అవును అయినట్టయితే ఇలా చూసుకొని ఇదిగో అలాగే చూసుకొని అనాలి. నువ్వు జిమ్ చేస్తావు, నువ్వు టీవీ సీరియల్స్ లో హీరోగా చేసావు, నువ్వు జనాలకి మంచి చేయాలని అనుకుంటున్నావు. నే ఉమ్మద్దు, నా మీద పడుతుంది. నీకు సిక్స్ ప్యాక్ ఉంది. నీకు గడ్డం లేదు. గడ్డం లేదన్నాను. నువ్వు లేదు కావును చెప్పావు. నువ్వు టిఫిన్ తింటావు, నువ్వు భోజనం చేస్తావు, నీకు బుర్ర లేదు. నెక్స్ట్ ఫోటో చూద్దాము. ఈ ఫోటోలో ఉన్నది ఒక సెలబ్రిటీ కూతురు, ఆప్షన్ ఏ సితారా, బి రోహిణి, సి గౌతమి అండ్ డి సుహాసిని. ఓకే, గౌతమి కూతురు అనుకుంటున్నారు అవునా కాదా చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఒక హీరోయిన్ బ్రదర్, ఆప్షన్ ఏ నిత్యా మేనన్, బి స్వాతి, సి నందిత అండ్ డి నివేద. బి, మరి ఏం చేద్దాం, మార్చేద్దామా? అంతే, ఇంకా ఏది తెలియనప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి కదా. స్వాతి వాళ్ళ బ్రదర్ అనుకున్నారు మీరు, ఫ్రీజ్ చేశారు అవునా కాదా చూద్దాం. స్వాతి ఇస్ బ్రదర్ రైట్ ఆన్సర్ అని మీరు గెలుచుకున్నారు మరో 50,000. ₹2,00,000 ఉంది ఇప్పుడు మీ దగ్గర క్యాష్. ఓకే, జీన్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. ఓకే, మరి ఇప్పుడు ఈ బొమ్మరిల్లు రౌండ్ లో మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది, మీరు ఈలోగా రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి. నాదెళ్ల సూర్యనారాయణ మూర్తి గారి ఫ్యామిలీ కుక్కట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ రోజు మన జీన్స్ బొమ్మరిల్లు రౌండ్ కోసం వాళ్ళని కలుద్దాం. అదిగో మమతలు పంచే ఊరు, ఏమిటి దానికి పేరు, పల్లెటూరేగా ఇంకెవరు. హాయ్ సుమ్మ గారు. హాయ్ అండి. మా కుటుంబం నాదెళ్ల సూర్యనారాయణ మూర్తి గారి కుటుంబం తరఫున అంత నుంచి మీకు హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. నాదెళ్ల సూర్యనారాయణ మూర్తి గారి సీతామహాలక్ష్మి గారి కుటుంబం అండి. హాయ్. సరే, ఇప్పుడు సరదాగా కాసేపు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎలాంటి సందర్భాల్లో భార్య గాని భర్త గాని పక్కన ఉండకూడదు అని అనుకుంటాము? అందువైన అమ్మాయి అడ్రస్ అడిగినప్పుడు కానీ ఫోన్ నెంబర్ అడిగినప్పుడు కానీ భార్య పక్కన ఉండకుండా ఉంటే మంచిది.
అస్సలు మీరు అక్కడ కాదు, ఇక్కడ కూర్చోవలసిన వాళ్ళు మీరు. చూసారా అసలు ఆ జనరేషన్ అయినా సరే ఈ జనరేషన్ ఆన్సర్స్ ఎలా చెప్తున్నారు ఆయన. ఎవరైనా ఒక యంగ్స్టర్ వచ్చి ఆంటీ అనుకుంటే బ్యూటీ అంటే నా భర్త నిజంగానే పక్కన ఉండకూడదు అనుకుంటాడు డెఫినెట్ గా. పక్కన వాళ్ళు మనకి సైట్ కొడుతుంటే భర్త పక్కన ఉండద్దు. నెల ఫస్ట్ వచ్చినప్పుడు భార్యలు పక్కకు ఉండకూడదు అనిపిస్తుంది. మరి ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది? మరదలు ఇంటికి వచ్చినప్పుడు భార్య ఇంట్లో ఉండదు. ఓకే ఇప్పుడు స్టూడెంట్స్ చెప్పండి, మీరు చెప్పండి. మందు తాగుతున్నప్పుడు భర్త పక్కన ఉండదు. మందు ఓడి బాహుబలి. భర్త బట్టలు ఉట్టుకేటప్పుడు భార్య పక్కన ఉండదు. ఎందుకు? అతని భార్య కాదు, పక్కింటోని భార్య పక్కన ఉండదు. ఈమెకుండకూడదు, ఆమెకుండదు, చాలా కష్టం అమ్మా. ఎవరో ఒకళ్ళు ఉండని. నేను చాటింగ్ చేసేటప్పుడు మా ఆయన పక్కన ఉండద్దు అనుకుంటా. పనమ్మతో రొమాన్స్ చేసినప్పుడు భార్య పక్కన ఉండదు. జీవితం అంటే ఇలా ఉండాలి. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత రిలాక్స్డ్ గా ఉందో, ప్రశాంతంగా బతుకు. ఇలాంటప్పుడు భార్య పక్కన ఉండకూడదు. సన్నీ అండ్ శ్రీహర్ష ఇలా వచ్చేయండి. ఓకే సో లెట్స్ ఇన్వైట్ వన్స్ అగైన్ మాధవి లత అండ్ అలీ. ఏ ఈ ఫ్యామిలీ హాయ్ చెప్తారంట మీకు. అందులో నుంచి ఇద్దరిని అక్కడ నిలబెట్టాము. ఒకళ్ళేమో సన్నీ, ఇంకొకళ్ళేమో శ్రీహర్ష. వీళ్ళు ఏమవుతారు, ఎలా అవుతారు అనేది ఈ రౌండ్. సో మీరు నన్ను అడిగినప్పుడంతా అవును కాదుకి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను. మీరు మొత్తం కరెక్ట్ చెప్పేస్తే 5,00,000 ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతారు చెప్పండి ఫస్ట్. బ్రదర్స్ అయితే కాదు, ఎందుకంటే చాలా గ్యాప్ ఉంది కదా. చాలా గ్యాప్ ఉందండి. సన్నీ అంటే ఇష్టమా నీకు? బాగా ఏమని పిలుస్తావు? పిలుస్తాడు బావా. బావమర్ది బావా. బావా మరిదా? 10,000 ఇవ్వండి. అవును కాదు చెప్పకుండా ఎలా? అవును కాదుకే ఈ 10,000. ఎవరు బావా ఎవరు బావమర్ది అది చెప్పండి. ఇప్పుడు చూస్తే మరి పెద్దవాళ్ళే బావలు అవుతారు కదా. సో సనీస్ బామ్మర్ది. సనీస్ బామ్మర్ది అండ్ శ్రీహర్ష ఇస్ ద బావా. రైట్ ఆన్సర్. ఇప్పుడు ఎలా అవుతారో చెప్పాలి. అంటే వీళ్ళు డైరెక్ట్ గా అవ్వట్లేదు, వీళ్ళు ఇంటర్ సిటీలో, ఇంటర్ లింక్ లో, ఇంటర్ కనెక్షన్ లో అవుతున్నారు. సన్ని వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, నాన్న వాళ్ళ అక్క కొడుకు. ఓకే ఒక 10,000. ఇది నేను ఏమి మెహర్బానీల కోసం తీసుకోవట్లేదు, ఇది రూల్. సన్నీ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క కొడుకు అవడంతో ఇతను బావ అయ్యాడా? కాదు. మీరు ఇందాక చెప్పింది ఓకే, కానీ ఒక మెట్టు పైకి వెళ్ళాలి, అంటే ఒక జనరేషన్ పైకి వెళ్ళాలి. సన్నీ ఉన్నాడు కదా, సన్నీకి ఒక నాన్న ఉన్నాడు. ఇంతవరకు కరెక్ట్, వెరీ గుడ్, గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సన్నీకి ఒక నాన్న ఉన్నాడు అని కనిపెట్టినందుకు. ఇది ఆ నాన్న వాళ్ళ అమ్మ. సన్నీకి ఒక అమ్మ ఉన్నారు, నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారు. నాన్నకు ఒక అమ్మ ఉంది. వెరీ గుడ్. ఆయన ఆయన ఆకాశం నుంచి ఊడి పడలేదు మొత్తానికి. సన్నీకి ఇప్పుడు ఈ సన్నీకి నానమ్మ అవుతుంది. నానమ్మ సొంత అత్త కాకూడదు. నీకు ఒక్క ఎపిసోడ్ కి అట్లా ఉంటే నేను వర్షన్ 1.0 తర్వాత 2.0 కూడా. ఈ అమ్మకి వల్ల చెల్లెలు ఉంది. ఉంది ఉంది. ఆమెకి ఒక కూతురు ఉంది. కూతురు కొడుకు, కూతురు వాళ్ళ కొడుకు. సన్నీకు నాన్న ఉన్నాడు, నాన్నకు అమ్మ ఉంది, అమ్మకు చెల్లి ఉంది, చెల్లికి ఒక కూతురు ఉంది, కూతురుకు కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు, ఆ కొడుకు శ్రీహర్ష. 10,000. ఏమడిగినా కూడా 10,000 అంటారండి మీరు. Oh,
సన్నీ వాళ్ళ నాన్నగారు రాలేదు, యుఎస్ లో ఉన్నారు. వాళ్ళ నాన్నమ్మ వచ్చారు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ సిస్టర్ లక్ష్మి గారు, వాళ్ళ కూతురు రూప, రూప వాళ్ళ కొడుకేమో శ్రీహర్ష. అలా వీళ్ళు బావా బామ్మర్ది అయ్యారు. సూపర్ కదా, మీరు గెలుచుకున్నారు 5 లక్షలు. ఇప్పుడు మీకు ఒక చిన్న స్పూఫ్ చేసేటువంటి అవకాశం ఈ వేదిక కల్పిస్తోంది. జై చిరంజీవి సినిమాలో చిరంజీవి గారు వేణుమాధవ్ తాగేసి వెళ్తారు ఇంటికి, ఆ సీన్ తెలుసు కదా, హీరోయిన్ ఇంటికి. యా, సో అదే సేమ్ సీన్ మనం కొంచెం రెప్లికేట్ చేయబోతున్నాం. మీరిద్దరు సిట్టింగ్ అయిపోయింది, జీన్స్ ప్రోగ్రామ్ కి రావాలన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది, అప్పుడు వస్తున్నారు మీరు. ఫ్లోరింగ్ సూపర్ ఉంది, ఇది రియల్ స్టేజ్ అతికిచ్చారు లేదు చూస్తున్నా. ఆ డైరెక్టర్ బాయసర్ బాయసర్. యా, వెల్కమ్ అలీ, వెల్కమ్, వెల్కమ్. హాయ్ మాధవి, వెల్కమ్. కొంచెం ఏదో పర్ఫ్యూమ్, పర్ఫ్యూమ్, విస్కీ ఫ్రేగ్రెన్స్ పర్ఫ్యూమ్. ఇప్పుడు మనం మన షోలో ఎప్పుడైనా సరే కాస్త ర్యాంప్ వాక్ అలాంటివి చేయిస్తూ ఉంటాం, కాబట్టి ఒక ర్యాంప్ వాక్ విత్ వద్దు, ఫస్ట్ అలీ ఒక ర్యాంప్ వాక్ చేస్తాడు, రెడీ. ఏంటి ప్రాబ్లం అక్క, ఎలా నడవాలి అని నేర్పిస్తుంది అది. ఏం బాబు, ఈ ఫ్లోరింగ్ కూడా బాగుందా? లేదు, అక్కడ బాగుంది, ఇక్కడ ఉందా లేదా సేమ్ అని చూస్తున్నా. కానీ ఈ మధ్యకాలంలో యూత్ అంతా పాడైపోతున్నారు. తమ్ముడు మందు తాగూడదు, మంచిది కాదు, అస్సలు తాగదు, అస్సలు తాగూడదు. నిజంగా అలీ గ్రేట్, ఎవరు చెప్పలేదు తెలుసా ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ కూడా. ఇక్కడ మనకి హార్ట్, కిడ్నీ మొత్తం పోతుంది. కిడ్నీ, కిడ్నీ ఇక్కడ ఉందా? ఇక్కడ ఎక్కడ ఉంటాయి? ఇక్కడో లోపల ఉంది, పాడైపోతుంది అది. స్టూడెంట్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళకి మంచి మెసేజ్ అబౌట్ డ్రింకింగ్, డ్రైవింగ్. మెసేజ్ గురించి మేము చెప్పాలి, తాగుతారు పర్లేదు, తాగండి. తాగిన తర్వాత మీరు మెసేజ్ ఇస్తారు చూడు రాత్రి, ఏ ఎక్కడ ఏ చిచ్చి, నేను ఆ మెసేజ్ గురించి చెప్పట్లేదు, తాగిన తర్వాత కొట్టే మెసేజ్ కాదు, నువ్వు తాగుడు గురించి మెసేజ్ చెప్తావేమో అని జోక్ చేస్తున్నాడు. జస్ట్ జోకింగ్. కొంచెం ఏమైనా భోజనం చేస్తారా? పర్వాలేదా, మజ్జిగ తాగుతారా? మొత్తం దిగిపోద్ది. ఓకే, రౌండ్ మొదలెడదామా? ఏయ్ తాగూడదు, మజా కాడుతున్నా. ఏం రౌండ్? ఇందులో రౌండ్ అయిపోయింది కదా, దిగిపోయిందా? అంటే నువ్వు ఇంతే చేస్తావని రాసి పెట్టుకున్నావా? జీన్స్ వర్షన్ 2.0 లో మన లాస్ట్ రౌండ్ జాక్ పాట్ రౌండ్. ఇక్కడ పేరెంట్స్ నించొని ఉంటారు, కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు, మీరు వాళ్ళని మ్యాచ్ చేసి బజర్ నొక్కారు. ఇప్పుడు బజర్ నొక్కిన తర్వాత ఎన్ని కరెక్టో చెప్తాను, ఏవి కరెక్టో చెప్పను, మీరే మళ్ళీ చేంజ్ చేసేసుకోవచ్చు. అలా మీరు లాస్ట్ 20 సెకండ్స్ వరకు ఎన్ని సార్లు అయినా మార్చుకొని బజర్ నొక్కొచ్చు. ఇదంతా చేయడానికి ఈ 3 ఆప్షన్స్ ఇస్తాం. 120 సెకండ్స్, మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 6,70,000, 13,40,000 అవుతుంది. 90 సెకండ్స్, మీ అమౌంట్ ట్రిపుల్ అవుతుంది, 20,10,000. 60 సెకండ్స్, మీ అమౌంట్ 4 టైమ్స్ పెరుగుతుంది, 26,80,000. ఏ ఆప్షన్ తీసుకుంటారు చెప్పండి, 26 లాక్స్, 20 లాక్స్, 13 లాక్స్? పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. పిల్లలు వచ్చేయండి. మరి ఎవరు వెళ్ళి అక్కడ నుంచో పెడతారు, ఎవరు ఇక్కడ నుంచో సలహాలు ఇస్తారు? యు గో, యు కెన్ రన్, యు రన్, యు రన్నర్, యు స్టాండర్. ఓకే, యు గో దెన్. మీరు ఆడుతున్నది 90 సెకండ్స్ అండ్ అమౌంట్ 20 లాక్స్, 10,000.
ఛార్జింగ్ అప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మిడిల్ లో లేడీ, పింక్ సారీ, పింక్ సారీ. తొందరగా తొందరగా. బ్లూ సారీ సెకండ్ నెంబర్ టూ. నెంబర్ ఫోర్ ఓకే. ఒక్క మ్యాచే కరెక్ట్ గా పెట్టారు, మిగిలినవన్నీ రాంగ్. మార్చండి, ఇప్పుడు మార్చండి. ఆ లాస్ట్ అబ్బాయిని ఇటు తీసుకుని రా, లాస్ట్ అబ్బాయిని ఇటు తీసుకుని రా, లాస్ట్ అబ్బాయిని, లాస్ట్ అబ్బాయిని ఇటు ఫస్ట్ తీసుకుని రా. హీఈస్ నాట్ లాస్ట్. బజర్ బజర్ బజర్. టూ మ్యాచెస్ కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇంకా బజర్ లేదు, ఇంకా నో మోర్ బజర్స్, నో బజర్స్. టైం అయిపోయింది. మీకు కరెక్ట్ అనిపిస్తే మార్చక్కర్లేదు, లేదంటే మార్చండి. ఓకే దెన్ లీవ్ ఇట్. ఓకే. చేంజెస్ ఉన్నాయా? లేదు, టైమర్ లోపలే చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేంజ్ చేయకూడదు. అయినా మీరు జాక్ పాట్ కొట్టాను అనుకోవట్లేదా? మీరు 20 lakhs కొట్టలేదా మీరు? నంబర్ వన్ మ్యాచ్ ఇలాగా ఇలాగా ఇద్దరు చెప్పండి. నంబర్ టూ ఇలాగా ఇలాగా. నంబర్ త్రీ. శుభం, కంగ్రాచులేషన్, మీరు జాక్ పాట్ జస్ట్ అయ్యారు. మీరు ఇద్దరు సరిగ్గా నించండి, మీ ప్లేస్ లోకి వచ్చేయండి. అది జరిగింది. ఏంటి నువ్వు పుల్లలు ఏరుకుంటున్నావు? అది బాహుబలి పార్ట్ వన్. ఏం మిగిలింది? నీకు అర్థమైపోయింది మీకు ఏం రాదని. ఇప్పటి వరకు గెలుచుకున్నది ఏమి మీకు రాదు? ఈ విషయం మాకు చెప్పలేదు. వేరే ఇన్ని ఎపిసోడ్స్ అయ్యాయి. వర్షన్ 1.0 అయింది, 2.0 అవుతుంది. ఆ మాత్రం తెలుసుకో. మేము ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవుతాం. మేము ప్రతిరోజు పాతగా ఫీల్ అవుతాం. ఇవాళ జీన్స్ వార్తల్లోని ముఖ్యాంశాలు. అత్యంత ఉత్సాహంగా జీన్స్ సెట్ కి చేరుకున్నటువంటి ఆలియన్ మాధవీలత ఏమి చేతికి చిక్కి రాకపోవడంతో కొంచెం నిరుత్సాహపడ్డారు. ఆటో డబ్బులు కూడా లేని పరిస్థితుల్లో స్టూడెంట్స్ ని అడుక్కునే పరిస్థితికి వచ్చారు. మరి స్టూడెంట్స్ అందరూ చందా వేసి వాళ్ళకి ఆటో డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మంచి బ్రాండెడ్ వాచెస్ లో ఉన్నాయి, దీనికి ఆటో కొనుక్కోవచ్చు అనుకుంటాను. ఓకే, ఎనీవే ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇట్ వాస్ ఫన్ హావింగ్ యు ఆల్ ఆన్ జీన్స్ షో. థాంక్యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. థాంక్స్ అ లాట్. వి హాడ్ ఫన్. పాట మాప చెప్పారా? ఊరికే చెప్పాలి కదా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ సాటర్డే ఓన్లీ ఆన్ జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. అంటే టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై.